మహేష్ గారు, అంటే మీరు ఈ సినిమా పైన ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ అందరూ అనుకుంటున్నారు, మీరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, హోల్ టీమ్ కూడా. సో ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం అనిల్ గారే అనుకోవచ్చా? మేము అనిల్ గారండి, ద వే హీ నరేటెడ్ ద స్క్రిప్ట్ 40 మినిట్స్ నేను కలిసినప్పుడు, అంటే ఆ స్క్రిప్ట్ నరేషన్లోనే మొత్తం యాక్ట్ చేసి చూపిస్తారు అన్నమాట. దట్ వెరీ ఫ్యూ పీపుల్ హ్యావ్ ఇట్. సో అలా చేసినప్పుడు నాకు ఐ గెట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ సో ఇమ్మీడియట్గా చేద్దాం అనుకున్నాం సినిమా. దెర్ వాజ్ నో అదర్ డెసిషన్, నో అదర్ సెకండ్ థాట్స్. బట్ ఒక 1 ఇయర్ తర్వాత చేయాల్సిన సినిమా ముందుకే తీసుకొచ్చాను ఆఫ్టర్ సీయింగ్ F2. సో లైక్ ఐ సెడ్ బిఫోర్, ఐ థింక్ నా కెరీర్లో తీసిన వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ అది. మీకు ఇప్పుడు సర్లే మీకు ఎవరు చూస్తే అర్థమవుతుంది అండ్ హ్యాపీ, థ్యాంక్ యూ. సో అనిల్ గారు కాకుండా స్టోరీ వేరే డైరెక్టర్ తీసుకొస్తే చేసేవారా? కాదండి, మీరు మిస్ అవుతున్నారు పాయింట్. అది కథ అయిందే, ఈజ్ ద రైట్ మ్యాన్ ద డైరెక్టర్. ఓకే, సో వేరే వాళ్ళు తెచ్చి అది ఆ కథ చెప్పారు, వేరే వాళ్ళు ఈ కథను తీసుకొస్తారండి, ఆయన రాసి ఆయనే తీసుకొస్తారు. అండ్ నార్మల్గా టైమింగ్ ఉన్న అంటే స్టార్ హీరో డైరెక్టర్ ఉంది, మెయిన్ మహేష్ గారికి డైలాగ్స్ రాయడం అంటే కనుక కొంచెం టెన్షన్ వస్తుంది అండ్ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ రాయాలి ఆయనకి. సో ఎప్పుడైనా డైలాగ్స్ రాసే టైంలో ఆయన్ని మైండ్లో ఊహించుకున్నప్పుడు ఎప్పుడైనా టెన్షన్ అనేది వచ్చిందా మీకు అసలు? లేదండి, ఆయన ఊహించుకుంటే ఇంకా ఎనర్జీ వస్తుంది, ఆయన ఊహించుకుంటే ఇంకా ఎక్కువ టైమింగ్ దొరుకుద్ది, ఇంకా ఎక్కువ రాయాలనిపిస్తుంది. సో అది ఎప్పుడు లేదు. అందులో ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ కసిగా పనిచేస్తాం, ఇంకా ఎక్కువ ఏం చేయగలం, ఇంకా బ్రైట్గా ఏం చేయగలం, బెటర్గా ఏం చేయగలం అని చెప్పి ఆలోచించాను తప్ప, టెన్షన్ కంటే ఇన్స్పిరేషన్ ఎక్కువ, ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది సినిమాకి రాసేటప్పుడు. అది అది ఆ ట్రీట్మెంట్ స్టేజ్లోకి ఫైనల్ వెర్షన్కి అదే చేంజ్ సినిమా. సో ఆయన 40 మినిట్స్ ఉన్నప్పటికీ 3 అవర్స్ విన్నప్పుడు 2.5 అవర్స్ నరేషన్ ఉన్నప్పటికీ ఆ చేంజ్ వచ్చిందంటే రీజన్ కూడా ఆయనే. సో ఎట్లా రాస్తే బాగుంటుంది, కొత్తగా ఏం చెప్తాం, వేరియేషన్స్ ఏం చెప్తాం, ఇవన్నీ కూడా కేర్ తీసుకొని చేశాం. డైలాగ్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. అంటే టీజర్ ట్రైలర్స్లో చూస్తేనే డైలాగ్స్ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అండ్ ప్రకాష్ రాజ్ గారి డైలాగ్, సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు నాకు మొగుడు వచ్చారు అని చెప్పేసి, అండ్ ఇంకా విజయశాంతి గారి డైలాగు ఒకటి డైలాగ్ ఉంది, గాయం విలువ తెలిసిన వాళ్ళే సహాయం చేస్తారు అని చెప్పి, సో ప్రతి ఒక్క డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉందన్నమాట. సో అండ్ మూవీలో విషయానికి వస్తే మొత్తం కంప్లీట్ మేము మూవీ చూస్తే ఇంకా మరిన్ని పవర్ఫుల్ డైలాగ్స్ చూడొచ్చు అంటారా? అలాంటివి మీరు ఎప్పుడు టీజర్ ట్రైలర్ చూసారు? ఇంకా అదే ఆ సినిమా చూస్తే ఇంకా మేము అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇంకా ఆ డైలాగ్స్? ఉంటుందండి, డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 టైమ్స్ ఎక్కువ. ఓకే, వెరీ నైస్ అండి. అండ్ నార్మల్గా మీ మూవీలో ప్రతి దాంట్లో ఈ మధ్యకాలంలో వచ్చే మూవీస్లో ఒక మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ ఏంటంటే ఆ మహేష్ బాబు గారి సినిమాలో ఒక మెసేజ్ ఉంది అలా కాదు, సో అది ఆలోచించే విధంగా ఉందన్నమాట. అండ్ చాలామంది అది ఫాలో అవుతున్నారు కూడా, కొంతమంది ఆచరణలో పెడుతున్నారు కూడా చాలామంది. సో ఈ మూవీలో అలాంటి మెసేజ్ ఏమైనా ఉందా? అది ఆయన అడగాలండి, మెసేజ్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ ఐ సెడ్, లాస్ట్ 3-4 ఫిల్మ్స్ నా అన్ని మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, వెరీ పవర్ఫుల్ ఫిల్మ్స్, వెరీ వెరీ ప్రౌడ్ దట్ ఐమ్ అసోసియేటెడ్ విత్ ఫిల్మ్స్ లైక్ దట్. బట్ ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు ఒక కమర్షియల్ ఫిల్మ్, ఒక నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని చేయాలనుకున్నాను. సో అదే టైంలో ఆయన ఈ కథ చెప్పటం, దీన్ని ఒక 1 ఇయర్ తర్వాత ఎందుకు F2 చూడడం, కానీ ఇప్పుడు కథ చేయాలని నేను డెసిషన్ తీసుకోవడం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద వే హీ ప్యాకేజ్ ద ఫిల్మ్, అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్ ఒక ఎంటర్టైన్మెంట్ కాకుండా మిగతా అన్ని ప్యాకేజ్ చేసి ఒక హీరోకి ఎలా, ఒక స్టార్ హీరోకి ఎలా కావాలి, వాళ్ళ ఫ్యాన్స్ ఎలా సాటిస్ఫై అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఆయన మార్క్ మిస్ అవ్వకుండా, తర్వాత ఒక ఇమోషన్ ఉన్నప్పుడు విజయశాంతి గారి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆవిడ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉండాలో డిజైన్ చేసి, ఇవన్నీ చేయడం జోక్ కాదు. సో హీ ప్యాకేజ్ ద ఫిల్మ్ ఇన్ సచ్ వే, అట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ అ మెసేజ్ ఇన్ ద ఫిల్మ్. సో ఒక కమర్షియల్ ఫిల్మ్కి ఇలా రావటం అనేది ఇట్స్ అమేజింగ్ అండ్ పీపుల్ విల్ నోటీస్ ఇట్. ఆయన తీసిన ముందు సినిమాలో ఒకటైతే ఇది వేరే సినిమా. మీరు సెట్స్లో చాలా అల్లరి అల్లరిగా ఉంటూ ఉంటారంట, అండ్ ఇప్పుడు రష్మిక కూడా చాలా అల్లరి అమ్మాయి. సో మీ ఇద్దరు కాంబినేషన్స్ అండ్ ఇంకా చాలామంది స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు ఇందులో. సో మొత్తం సెట్స్ అంటే ఒక పండగలాగా అనిపించిందా మీకు? అది ఇంతకుముందు కూడా చెప్పాను ఇంటర్వ్యూలో. సో బేసిక్లీ ఇట్స్ డైరెక్టర్ అనేవాడు, హీ కంట్రోల్స్ ద ఎనర్జీ ఆఫ్ ద సెట్ ఐ ఫీల్ ఆల్వేస్. సో మా డైరెక్టరే అంత జోవిల్ అంత హ్యాపీగా ఉన్నప్పుడు సెట్ అంతా కలకల నడిపేది. యాక్చువల్గా ట్రైన్ ఎపిసోడ్ కానీ, విజయ మేడం హౌస్ సెట్లో అప్పుడు కానీ, అసలు ఆవిడకి షార్ట్ ఉన్నా లేకపోయినా అక్కడే ఉంటారు అనమాట. అది ఎందుకంటే అది మేబీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఆయన నవ్విస్తూ ఉంటాడు దాంట్లో కూర్చుంటే బోర్ కదా, ఇక్కడే ఎంటర్టైన్మెంట్ ఉంది కదా అని. సో ద ఎంటైర్ సెట్ వాజ్ ఇన్ అ వెరీ జోవియల్ మూడ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఒక ఇంటెన్సిటీ ఉంటుంది సెట్లో. వీ ఆల్ న్యూ వాట్ వీ హ్యాడ్ టు డూ,
సో ఆ ఇంటెన్సిటీ మిస్ అవ్వకూడదు. సరదా సరదాగా ఉండాలని మెయిన్ పని మర్చిపోకూడదు మనం. సో దట్స్ అ వెరీ థిన్ లైన్ అండ్ సో ఇట్స్ వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ ఆన్ సెట్స్. అండ్ ప్రకాష్ రాజ్ గారితో మీ కాంబినేషన్ అసలు మీ ముగ్గురు కాంబినేషన్ అండ్ మీ ఇద్దరితో కాంబినేషన్ అసలు సూపర్బ్ అండ్ ఎక్సలెంట్గా ఉంటుంది. మాకు మళ్ళీ ఒకటి మూవీ గుర్తొచ్చింది, సో వెనక బ్యాక్గ్రౌండ్లో కొండారెడ్డి బుర్జు. సో అండ్ సూపర్బ్ కాంబినేషన్ అండ్ మళ్ళీ ఈ కాంబినేషన్ అసలు రిపీట్ అవ్వాలి, ప్రకాష్ రాజ్ గారిని మళ్ళీ అసలు తీసుకోవాలి అండ్ ఒక్కడు మూవీని తలపించారు మళ్ళీ మాకు. అసలు ఎట్లా అనుకున్నారు మీరు అసలు ప్రకాష్ రాజ్ గారిని మళ్ళీ ఇంకా తీసుకోవాలని? అంటే అంటే దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది యాక్చువల్గా, బికాజ్ నేను ప్రకాష్ చాలా వీవ్ డన్ ఐకానిక్ ఫిల్మ్స్ పోకరి ఒక్కడు. సో కొండారెడ్డి బుర్జు దగ్గర మళ్ళీ ఇలా అనుకున్నప్పుడు ప్రకాష్ రాజు ఇది అన్నప్పుడు అనిల్ గారి టీంలోంచి మళ్ళీ ఒక్కడలాగా మళ్ళీ ప్రకాష్ మహేష్ మళ్ళీ బుర్జు ఏమన్నా ఒక్కడు గుర్తొస్తుంటే అప్పుడు నేను ఒక చిన్న లాజిక్ చెప్పాను, అప్పుడు నేనే ఉండకూడదు కదండి సినిమాలో, నేను కూడా ఒక్కడో ఉన్నాను కదా. సో వి ఆర్ గ్లాడ్ దట్ దిస్ హ్యాపెన్. సో ఈసారి కొత్త టైమింగ్లో ఉంటుంది నాది ప్రకాష్ రాజుది, ఎవరు చూడని టైమింగ్లో ఉంటుంది అండ్ ద ఆడియన్స్ విల్ ఎక్స్పీరియన్స్ ద న్యూ ప్రకాష్ రాజ్ అండ్ మహేష్. సో ఈ సంక్రాంతికి మంచి సూపర్ బ్లాక్ బస్టర్తో రాబోతున్నారు, సో ఎలాంటి ఎంటర్టైన్ అందించిపోతున్నారు మీ ఫ్యాన్స్కి వ్యూవర్స్కి అందరికీ? ఇట్ విల్ బీ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎస్పెషలీ ఫర్ మై ఫ్యాన్స్ బికాస్ దేవ్ బీన్ వాంటింగ్ టు సీ మీ లైక్ దిస్ అండ్ ది ఒక గిఫ్ట్ వాళ్ళకి మా డైరెక్టర్. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Baska. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.